విశాఖ రాజధాని మాత్రమే కాదు మించి రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది కొత్త బిల్లులపై కసరత్తు పూర్తి చేస్తోంది ఇది వరకు సభలో ప్రవేశపెట్ట రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ఉపసంహరించుకున్న తర్వాత దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి సమాయత్నం అవుతోంది మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ అప్పట్లో సభలో ప్రకటించారు వైఎస్ జగన్ దీనికి అనుగుణంగా కార్యాచరణలోకి దిగారు ఈ సాగర నగరాన్ని కేవలం కార్యనిర్వాహక పరిపాలనా రాజధాని మాత్రమే కాదు అంతకు మించి అనే స్థాయిలో తీర్చిదిద్దడానికి వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగా ఈ నగరాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్యాపిటల్ సిటీగా మార్చబోతోంది రాష్ట్రానికి రాబోయే ఐటీ కంపెనీలన్నింటికీ విశాఖ భీమిలి భోగాపురం పరిసర ప్రాంతాలను కేంద్ర బిందువుగా మార్చుకునుంది దీనికోసం ఐటీ ఇండస్ట్రియల్ క్లస్టర్ ను ప్రకటించింది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత డెంకాడ ఆనందపురం భీమిలి పరిసర ప్రాంతాలు ఐటీ ఇండస్ట్రియల్ క్లస్టర్గా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం మూడు నుంచి మూడున్నరేళ్లలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి ఈలోగా ఆరు నెలల్లో రహదారి రహదారిని పూర్తి చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని క్లస్టర్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ పరిణామాల మధ్య విశాఖపట్నానికి మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చింది ఐటీ హబ్గా మారుతున్న విశాఖపట్నంలో అమెజాన్ సంస్థ తన డెవలప్మెంట్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రతిపాదన ఏర్పాట్లు చేస్తోంది ఫెసిలిటీ సెంటర్ కోసం నూట ఎనభై నాలుగు పాయింట్ పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడిని తొలిదశలో పెట్టనుంది అనంతరం దీన్ని దశలవారీగా విస్తరించేలా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంది ఈ మేరకు అమెజాన్ సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది కొత్త సంవత్సరంలో ఈ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు పనులు ప్రారంభించినట్లు ప్రభుత్వానికి వివరించింది ఈ విషయాన్ని ఎస్టీపీఐ తెలిపింది డెవలప్మెంట్ సెంటర్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగాలతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి ప్రస్తుతం విశాఖలో విప్రో టెక్ మహేంద్ర కన్యూటెంట్ మిరాకిల్ సిటీ వంటి సంస్థలు అక్కడే ఏర్పడ్డాయి ప్రస్తుతం విశాఖలో విప్రో టెక్ మహేంద్ర కన్జుయెంట్ మిరాకెల్స్ సిటీ వంటి సంస్థలు అక్కడే ఏర్పాటయ్యాయి